సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉద్రిక్తత ఎస్కార్ట్ లేకుండా ఈవీఎం తరలింపుపై ఆందోళన ఇతర వాహనాల్లో తరలించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం తెలంగాణలో 70.66% పోలింగ్ ఓటెత్తని హైదరాబాద్ జనం సిటీలో 40.23% పోలింగ్ నమోదు ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాపై ఊహాగానాలు హస్తం పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు మరోసారి గెలుపు మాదేనంటున్న బీఆర్ఎస్ వర్గాలు మెజారిటీ కంటే అధిక స్థానాలు సాధిస్తామంటున్న గులాబీ నేతలు మరోసారి హ్యాట్రిక్ కొట్టేది మేమే సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ 9న అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే దొరల తెలంగాణ పోయి ప్రజా తెలంగాణ వస్తుందన్న రేవంత్ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదన్న బండి సంజయ్ నేడు విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష కీలక అంశాలపై చర్చ ఏపీ ఆధీనంలోకి సాగర్ హెడ్ రెగ్యులేటర్ సహా 13 గేట్లు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం కీలక నిర్ణయం గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలకు నీరు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయంతో నీటి విడుదల వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి నిధులు విడుదల నేటి తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు అందజేత 65.33 లక్షల మందికి పంపిణీ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ సాయం నంద్యాలలో సీఎంను కలిసి బాధలు చెప్పుకున్న బాధితులు ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కులు పంపిణీ అమలాపురం కోర్టుకు కాపు ఉద్యమ నేతలు గతంలోనే కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జీవోను పరిశీలించి కేసు కొట్టివేసినట్లు వెల్లడించిన కోర్టు ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో విచారణ వాయిదా తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేస్తూ ఆదేశం 2024లో మొత్తం 20 ప్రభుత్వ సెలవులు పండుగలు పర్వదినాల లీవ్స్ రిలీజ్ చేసిన ఏపీ తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బాబు జలక్ ఏపీలో పవన్ ఎక్కువ సీట్లు అడగకుండా కట్టడి ఏపీలో తగ్గిన నిరుద్యోగం రాష్ట్రాల వారీగా నిరుద్యోగితపై నివేదిక విడుదల సత్ఫలితాలను ఇస్తున్న వైఎస్ జగన్ సర్కారు చర్యలు విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేయండి సీఎం జగన్ కు మంత్రి ధర్మాన లేఖ సీఎం జగన్ దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్న కన్నబాబు ఏపీలో పోలీసులు వినూత్న కార్యక్రమం పల్లెనిద్ర పేరుతో గ్రామాల్లో నిఘా పటిష్టం ఏపీ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు మరో 5 రోజులు పెంచుతూ ఉత్తర్వులు జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పెంపు ఈ నెల 4 వరకు అవకాశం బలపడుతున్న అల్పపీడనం ఉదయం వాయుగుండంగా మారే అవకాశం 3న తుఫానుగా బలపడే ఛాన్స్ డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం చెరో 2 చోట్ల కాంగ్రెస్ బీజేపీ ఒక చోట హంగ్ 5 రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ జోస్యం మరో 2 కొత్త పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘాలకు 15,000 డ్రోన్లు అందజేత సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు మంటల్లో కాలి 7 కార్మికులు మృతి వరవర్రావు హైదరాబాద్ వెళ్లొచ్చు కంటి చికిత్స కోసం కోర్టు అనుమతి హెన్సీ కిసింజర్ కన్నుమూత 100 ఏళ్ల వయసులో తుది శ్వాస